नमस्ते वेलकम टू एलआरटी न्यूज़ मुंदुगा हेडलाइन्स चूद्दाम मरणिंचिन एयर कांस्टेबल कुटुंबानिकी 4 लक्षल एक्सग्रेशिया अंदिंचिन एसपी राहुल हेग्डे ग्रामाल अभिवृद्धि ध्येयंगा टीआरएस प्रभुत्वं पनिचेस्तुंदन्न जेडपी चेयरपर्सन न्यालकोंड अरुण राघव रेड्डी कोनरावपेट मंडलंलोनि पलु ग्रामाल्लो अभिवृद्धि कार्यक्रमालनु प्रारंभिंचिन जेडपी चेयरपर्सन करोना नेपथ్యంలో వ్యాపారాలు సాగకపోవడంతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ పరిపాలన కార్యాలయం ఎదుట డబ్బును తిరిగి ఇవ్వాలని టెండర్ హక్కులు పొందని వ్యాపారస్తులు ధర్నా వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతి వేడుకలు డాక్టర్ సి నారాయణ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న కళానికేతన్ నిర్వాహకులు కరోనా వ్యాధి కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని వేసే గృహాలపై పోలీసుల దాడులు అనుమానితుల అరెస్ట్ జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో రంగనేని సుజాత మోహన్ రావు చారిటబుల్ ట్రస్ట్ లో ఉన్న వృద్ధులందరికీ ఆరోగ్య కిట్స్ అందించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రోజురోజుకి పెరిగిపోతున్న కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు करोना बार पड़कुंडा ट्रस्ट वृद्धुलतो सिब्बंदी की वारंदरिकी मास्क विटामिन सी टैबलेट्स सानिटाइजर भौतिक दूर पाटिंचालनी बयटिकि वेल्लोच्चिन वेंटने लोनिकि वेल्लकुंडा चेतुलु काळ्ळु शुभ्रं चेसुकोवालन्नारु टाउन डीएसपी चंद्रशेखर सीआई वेंकट नरसय्य एसआई राजेश्वर राव पाल्गोन्नारु सर्वशिक्ष अभियान द्वारा राजन्न सिरिसिल्ल जिल्ला चंदुर्ति मंडलंलोनी अन्नी प्रभुत्व पाठशालल्लो चदुवुतुन्न विद्यार्थुलकु उचित एकरूप दुस्तुलनु पाठशालल प्रधानोपाध्यायुलकु मंडल विद्या वनरुल केंद्रं सिब्बंदी अंदिंचारु चंदुर्ति मंडलंलोनी अन्नी प्राथमिक पाठशालल्लो प्रभुत्व निबंधनलु लोबडि प्रभुत्व विद्यार्थुलु एकरूप दुस्तुलु कुट्टुटकु महालक्ष्मी टैलर्स वेमुलवाड वारि नुंचि ओप्पंदं चेसुकुनि हामी पत्रालु समर्पिंचारु ఈ సందర్భంగా ఆసిరెడ్డిపల్లి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ఏకరూప దుస్తులు తగిన కొలతలతో నాణ్యత కలిగిన మెటీరియల్ ఉపయోగించి 15 రోజుల్లో పూర్తి చేసి ఆగస్టు 15 లోపు విద్యార్థులకు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విక్కుర్తి లక్ష్మీనారాయణ, వంకాయల లక్ష్మీరాజం, పుష్పాల శ్రీనివాసాచారి, తాటికొండ సంజీవ్ కుమార్, బండి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అంటే 15th ఆగస్ట్ వరకు స్కూలు స్టార్ట్ అయినా స్టార్ట్ కాకపోయినా కూడా యూనిఫామ్ కంప్లీట్ స్టిచ్ చేసి పిల్లలకు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేసామని చెప్పేసి తెలియజేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల గుండెపోటుతో మరణించిన మహమ్మద్ ఇక్బాల్ హైమత్ కుటుంబానికి ఎస్పీ రాహుల్ హెగ్డే 4 లక్షల ఎక్స్గ్రేషియా అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న మహమ్మద్ ఇక్బాల్ హైమత్ గారు ఇటీవల విధులు నిర్వర్తిస్తూ గుండెపోటుతో మరణించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే బాధిత కుటుంబానికి 4 లక్షల ఎక్స్గ్రేషియా వారి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ లక్ష్మణ్ రావు, ఏవిఎన్ చారి, ఇక్బాల్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో బుధవారం రోజున ఎంపీపీ చంద్రయ్య గౌడతో కలిసి జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి పర్యటించారు. ముందుగా తన స్వగ్రామంలో సర్పంచ్ సంతోష్తో కలిసి హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు. అనంతరం మల్కపేట గ్రామంలో ఎంపీపీ చంద్రయ్య గౌడతో కలిసి ప్రభుత్వం ఉచితంగా 85,000తో నిర్మించిన వ్యవసాయ కళ్ళాన్ని సర్పంచ్లతో కలిసి సందర్శించి నిమ్మపల్లి గ్రామంలో సామూహిక గొర్రెల మేకల పాకలకు భూమి పూజ చేశారు. మంత్రి కేటి రామారావు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు ముందుగా వ్యవసాయ కళ్ళాలు పూర్తి చేయాలని ఆదేశించారు. స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు ఆదేశాల మేరకు మల్కపేట గ్రామంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్ ముందుగా వ్యవసాయ కళ్ళాన్ని నిర్మించి ప్రజాప్రతినిధుల అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. నిమ్మపల్లి గ్రామంలో గొల్ల కురుమలకు 60 సామూహిక పాకలకు భూమి పూజ చేసుకోవడం జరిగిందని, ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలోనే నిమ్మపల్లి గ్రామంలో 60 సామూహిక పాకలకు 85 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. గొల్ల కురుమలు అధికారులు ప్రజాప్రతినిధులతో మమేకమై త్వరితమే పాకల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. సామూహిక పాకల నిర్మాణం వల్ల గ్రామాలు పరిశుభ్రమవుతాయన్నారు. ఎంపీపీ చంద్రయ్య గౌడ్, గ్రామ సర్పంచ్ కదిరి శ్రీనివాస్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ భారత, ఎంపీడీఓ రామకృష్ణ,
కోనరావుపేట సింగిల్ విండో చైర్మన్ నర్సయ్య, రుద్రంగి జెడ్పీటీసీ గట్ల మీనయ్య, వెటర్నరీ డాక్టర్ అంజిరెడ్డి, కృష్ణ యాదవ సంఘం సభ్యులు, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు కొనరావుపేట మండలంలో రామన్నపేట గ్రామంలో హరితహార కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. అందులో 250 గాను మొక్కలు తెప్పించి నాటడం జరిగింది. ఎందుకంటే చిన్న మొక్కలు నాటితే జర ఏపుగా ఎదుగుతలేవు కాబట్టి అవెన్యూ ప్లాంట్ రోడ్ సైడు పెద్ద మొక్కలు గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి తెప్పించి నాటుకోవడము, రానున్న రోజుల్లో కూడా ఆక్సిజన్ కోసం మనము రానున్న పిల్లల భవిష్యత్ కోసం ఆక్సిజన్ కూడా అందియడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఎలా కొనుక్కుంటున్నామో రానున్న రోజుల్లో చెట్లు లేకపోతే ఆక్సిజన్ కూడా కొనుక్కోవాల్సి వస్తుందని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గౌరవ ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక హరితహారం కాబట్టి పచ్చదనము అని మనం కార్యక్రమాలు చేపట్టినాము. ఎందుకంటే పొద్దున ఒక సఫాయి వచ్చి ఊడవడం జరుగుతుంది. ఎందుకంటే గొల్ల కుర్మలకు వాళ్ళకు వ్యవసాయం కూడా ఉంటుంది కాబట్టి వ్యవసాయకు సంబంధించిన పనులు చేసుకొని రావడానికి లేట్ అవుతుంది కాబట్టి మనం ఎంత పరిశుభ్రంగా చేసినా కూడా లేటుగా 11 గంటలకు 12 గంటలకు అట్లా కానీ గొర్రెలను కొట్టుకుపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇటు ఊడవడం జరగగానే అటు గొర్రెలు వెళ్ళగానే అంత అపరిశుభ్రంగా జరుగుతున్నది కాబట్టి పరిశుభ్రత పచ్చదనం పాటించాలంటే ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ గవర్నమెంట్ స్థలాలు ఎక్కడున్నా కూడా తీసుకొని గొల్ల కుర్మలకు వాళ్ళకు సంబంధించిన షెడ్లు, కమ్యూనిటీ షెడ్లు ప్రారంభించుకోవాలని మన మండలంలో మనం అన్నీ కంప్లీట్ చేసినట్టయితే ఇతర మండలాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని కోరుకుంటూ జై తెలంగాణ, జై రమేష్ బాబు. స్వర్గీయ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి 89వ జయంతి వేడుకలను వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎల్లా పోసెట్టి కేక్ కట్ చేసి కళాకారులందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హన్మాజీపేట ముద్దుబిడ్డ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా కళాకారులు, ఆశాజ్యోతి, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరియు రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడులు స్పందించి అర్హులైన కళాకారులందరికీ హెల్త్ కార్డులు అందజేసి కళాకారులను ఆదుకోవాలని కోరారు. అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరియు వేములవాడ శాసనసభ్యులు డాక్టర్ సిహెచ్ రమేష్ బాబు ప్రత్యేక చొరవ తీసుకుని స్వర్గీయ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎల్లా పోసెట్టి సంస్థ అధ్యక్షులు కనపర్తి హనుమాన్లు మరియు ప్రధాన కార్యదర్శి గంగా శ్రీకాంత్, గాయని రాధిక, కె శ్రీకాంత్, బోడిగరాజు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ డాక్టర్ సినారాయణ రెడ్డి గారి 89వ జయంతిని వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరియు అలాగే వారికి పూలమాల వేసి నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి కళాకారులకు పంచడం జరిగింది. హనుమాజీపేట ముద్దుబిడ్డ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సినారాయణ రెడ్డి గారి 89వ జయంతి సందర్భంగా కళాకారుల ఆశాజ్యోతి, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరియు రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారికి మనవి చేయడం ఏమనగా వెంటనే అర్హులైన కళాకారులందరికీ హెల్త్ కార్డులను అందజేయవలసిందిగా కోరుచున్నాము. మరియు అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు శ్రీ కె తారక రామారావు గారికి మరియు వేములవాడ శాసనసభ్యులు డాక్టర్ సిహెచ్ రమేష్ బాబు గారికి ముఖ్యంగా మనవి చేయింది ఏమనగా
డాక్టర్ సినా రెడ్డి గారి జయంతి వచ్చే జయంతి వరకు వారి విగ్రహాన్ని సినారే కళామందిరందు ఏర్పాటు చేయవలసిందిగా కోరుచు మరియు వారందరికీ మా కళాకారుల పక్షాన హృదయపూర్వక కళాభివందనం తెలియజేస్తున్నాను। वेमुरवाड़ा श्री राजराजेश्वर स्वामी आलयंलो टेंडर्ल द्वारा पलु हक्कुलु संपादिंचुकुन्न व्यापारस्तुलु करोना नेपथ्यंलो व्यापारालु सागक आर्थिक इब्बंदुलु भरिंचलेक राजन्न आलयानिकि चेल्लिंचिन तम डब्बुलनु तिरिगि इव्वालनि डिमांड् चेस्तू आलय परिपालन भवनं एदुट टेंडर्दारुलु धर्ना निर्वहिंचारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఆలయాలు మూసివేయడం వల్ల వ్యాపారాలు నడవక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అన్నారు। వెంటనే తాము పిలిచిన టెండర్ డబ్బులు తిరిగి ఇవ్వాలని కార్యనిర్వహణ అధికారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది అన్నారు। सर करोना विजृंभ समस्या इबंधिकर विषय मन दाने दृष्टि अच्छुकोनी राष्ट्र व्याप्त पे मेरे को मरी వేములవాడ దేవాలయానికి రావడం జరిగింది। ఇందులో మా ప్రధానమైన సమస్య ఏందంటే టెండర్ ద్వారా డబ్బులు దేవాలయాల అన్ని దేవాలయాల్లో మేము చెల్లించడం జరిగింది। వ్యాపార నిమిత్తం చెల్లించడం జరిగింది। వాటిని వెంటనే మాకు తిరిగి చెల్లించాలనేది మా అందరి అభిప్రాయం। ఎందుకంటే గత 5 నెలల నుంచి కూడా మేము వ్యాపారం చేసుకోలేకపోతున్నాం। తిరిగి డబ్బులు కూడా మీ దగ్గర ఉన్నాయి। మా డబ్బులు మేము ఎప్పుడైతే చెల్లించామో వాటిని తిరిగి వాపసు ఇవ్వాల్సిందిగా మీ అందరి వైపు నుంచి అన్ని దేవాలయాల్లో ఏ వ్యాపారస్తుడైతే చెల్లించిండో అందరి కూడా చెల్లించాలి దేవస్థానాలు చెల్లించాలనేది మా అందరి అభిప్రాయం। అదే రకంగా వ్యాపారం అనేది కూడా స్థిరమైన వ్యాపారం చేయించుకోవడానికి అవకాశం కల్పించాలి। ఒకటి ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు అనేది టెండర్ పెట్టడం సమంజసం కాదు। ఏ టెండర్ పెట్టినా 3 సంవత్సరాల కోసం పెడితే వ్యాపారం అనేది చేసుకోవడానికి అనుకూలంగా ఉంటది। ఒక వ్యాపారం చేసిందంటే ఒక ఉద్యోగం వచ్చినట్టుగా భావించాలి। ఆ ఉద్దేశంతోటే ఈ సంస్థ ఏర్పడ్డది। వ్యాపారం అనేది మంచి లక్షణాలతోటి మంచి పద్ధతితోటి చేసుకోవాలనే ఆలోచనతోటే మేమందరం కూడా ఈ ఒక సంఘం రాష్ట్రవ్యాప్త సంఘం ఏర్పాటు చేయడం జరిగింది। కాబట్టి దయ ఉంచి మీరందరూ కూడా మా ప్రభుత్వం గాని దేవాలయాలు గాని వ్యాపారస్తుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క డబ్బులు వాళ్ళకి వాపస్ ఇప్పించి మరి వాళ్ళు కోట్ల రూపాయలు ఇవాల 5 నెలల నుంచి మీ దగ్గర చెల్లించడం జరిగింది। మరి ఇంకా కూడా ఈ కరోనా మహమ్మారి వల్ల ఈ వైరస్ వ్యాప్తి వల్ల డిసెంబర్ గాని జనవరి గాని ఫిబ్రవరి వరకు కూడా మళ్ళీ వచ్చే మార్చి వరకు కూడా ఇది కొనసాగే పరిస్థితి ఉంది। మరి ఈ డబ్బులు మీ దగ్గర పెట్టుకోవడం అనేది సమంజసం కాదు। మాకు ఈ డబ్బులన్నీ వాపస్ తిరిగి ఇవ్వాల్సిందిగా అందరి వైపు నుంచి దేవాలయాల వ్యాపారస్తుల సంక్షేమ సంఘం వైపు నుంచి మేము స్టేట్ వైడ్ గా అన్ని దేవాలయాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। దయవుంచి మా డబ్బులు మాకు ఇప్పించండి అని కోరుతున్నాను। రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని సారంపల్లి గ్రామానికి చెందిన గుగ్గిళ్ళ శ్రీనిక గౌడ్ తనవంతు కృషిగా కరోనా మహమ్మారిపై తన గళం విప్పి కరోనాపై అవగాహన కల్పిస్తోంది। రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన గుగ్గిళ్ళ పరశురామ్ తనయురాలు గుగ్గిళ్ళ శ్రీనిక గౌడ్ సోషల్ మీడియా వేదికగా కరోనా మహమ్మారిపై జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పాటల ద్వారా ప్రచారం చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు। ఈ చిన్నారి సారంపల్లి గ్రామంలోని సిద్ధార్థ విద్యానికేతన్ పాఠశాలలో ఫస్ట్ క్లాస్ చదువుతోంది। తన తండ్రి గుగ్గిళ్ళ పరశురామును గాయకుడు కాగా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తనవంతు బాధ్యతగా పాటలు పాడుతున్న చిన్నారి పాటలు విన్న ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు।
ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని వేమనవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరోనా కట్టడిపులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలన్నారు. గ్రామ పంచాయతీలకు నిధుల కొరత ఉన్నందున కరోనా మహమ్మారి నిర్మూలనకు 1000 కోట్లైనా ఖర్చు పెడతామన్న కేసీఆర్ ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీ నిధులు విడుదల చేస్తే శానిటేషన్ లాంటి పనులకు వినియోగింపబడతాయని తెలిపారు. కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని, అవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బైరి గంగమల్లయ్య, చెలుకల తిరుపతి గడ్డం శ్రీనివాసరెడ్డి, తర్రె లింగం గడ్డం జనార్దన్, ఎల్లా గంగాధర్, మడ్లూరి పర్సయ్య, పల్లికొండ వినయ్, బండపల్లి హర్షిత్ తదితరులు పాల్గొన్నారు. వైద్య శాఖ సంబంధించిన అధికారులు అప్రమత్తం ప్రజలు అప్రమత్తం చేస్తున్నటువంటి సందర్భంలో మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భ వారందరికీ కూడా ఓ ధైర్యాన్ని ఓ భరోసాను కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. పేద ప్రజానికానికి ఓ భరోసాగా మేము ఉన్నాం, మీకు అండగాని రాష్ట్ర ప్రభుత్వం ఉండవలసినటువంటి పరిస్థితి ఈరోజు ప్రజారోగ్యాన్ని కాపాడడాని కోసం కాబట్టి ఆయా గ్రామాలలో ప్రత్యేకమైనటువంటి నిధులు వెచ్చించి ఈ సీజనల్ వ్యాధుల్ని రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకొని చెప్పి సందర్భంగా మా వైపు నుంచి సూచన చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం అంటే ప్రజలందరూ కూడా దయచేసి గమనించవలసింది కోరుతున్నాం. మనందరూ కూడా ఎవరు భయాందోళనకు గురి కాకుండా మన తాత ముత్తాతల నాటి నుండి కూడా క్రమశిక్షణతోటి శరీర శుభ్రతతోటి ప్రజారోగ్యాన్ని కాపాడుకున్నటువంటి పరిస్థితి మళ్ళీ ఒకసారి మనం మననం చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం శుభ్రత సూచిని పాటించాలని చెప్పని కోరుతూ ఈ ప్రభుత్వం మన చేతులు మన్నెత్తి మీద పెట్టింది. కరోనా వస్తే నువ్వు సెల్ఫ్ క్వారంటైన్లో ఉండమంటుంది. అంతకుముందు ఉన్నటువంటి ఆరాటం, అంతకుముందు ఉన్నటువంటి అంతకుముందే 10 రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి గారు ప్రెస్ ద్వారా వచ్చి చెప్పేటువంటి సూచనలు ఈరోజు లేవు. కాబట్టి మనమే ప్రజలందరూ కూడా ఎవరు కూడా భయాందోళనకు గురి కాకుండా ఎవరికి వారు శుభ్రతగా ఉంటూ ఈరోజు మనం మన ఆరోగ్యాన్ని మనం కాపాడడం కోసం ఎందుకంటే మన చేతులు మన నెత్తిపెట్టి ప్రభుత్వం కాబట్టి మనం సూచనలు చేస్తున్నాం ప్రత్యేకమైన చర్యలు తీసుకోమని ఎక్కడ కూడా కనిపిస్తలేదు. కాబట్టి మనం మన జాగ్రత్తలో మనం ఉండాల్సిన బాధ్యత ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పని సందర్భంగా కోరుతూ మరి ఆ భగవంతుడు అందరికీ మంచి చేయాలని చెప్పని అందరూ కూడా మంచి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ పంపిణీలో ఇతర ప్రజాప్రతినిధులు బేరసారాలు చేస్తున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సయ్య ఆరోపించారు. ఈ సందర్భంగా చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో నిర్మించిన 168 డబుల్ బెడ్రూమ్ల కోసం దరఖాస్తులను స్వీకరించగా 365 మంది దరఖాస్తులు చేశారన్నారు. ఎంపికలో భాగంగా మండల రెవెన్యూ సిబ్బందికి జిల్లా కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను అప్పగించారు. కానీ సంబంధం లేని ప్రజాప్రతినిధులు ఇళ్లిప్పిస్తామని కొంతమంది లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికొచ్చిందన్నారు. ఆగస్టు 1వ తారీఖు వరకు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వం అప్పగించాలని నిర్ణయం తీసుకోగా అధికారులు మరోసారి పూర్తి స్థాయిలో విచారణ జరిపి అర్హులకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని మండల కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. సమయం ఉంది కాబట్టి ఎల్లారెడ్డిపేట మండల తహసీల్దార్ మరోమారు విచారణ జరిపి అర్హులను ఎంపిక చేయాలన్నారు. వెంకటాపూర్, రుచర్ల, గొల్లపల్లి, బొప్పాపూర్ గ్రామాల్లో పూర్తి స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం విచారణ జరిపి అర్హులకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మానక నాగరాజు, పట్టణ అధ్యక్షులు పందిళ్ల లింగం గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, రాజు నాయక్, చెన్నిబాబు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, అనర్హులైనటువంటి వాళ్లకు ఏ మొక్కలకు కూడా ఇవ్వద్దు అని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నది. ఇప్పటికైనా కానీ ఇంకా 4 రోజుల సమయం ఉన్నది. అనర్హులు ఎవరైనా ఉంటే తీసివేయండి, అర్హులు ఎవరైనా ఉంటే చేర్చండి. కానీ ఈ డబుల్ బెడ్రూమ్లతో సంబంధం లేని ఇద్దరు రాజకీయ నాయకులు ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి బేరసారాలకు దిగుతున్నట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. అవి ఎలాంటి బేరసారాలు కానీ ఎలాంటి అన్యాయాలు కానీ మరి ఈ డబుల్ బెడ్రూమ్ల పంపిణీ లోపల జరగద్దని చెప్పి ఒక పార్టీ అధ్యక్షునిగా నేను కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా కానీ అధికార యంత్రాంగం స్పందించి మరి ఎల్లారెడ్డిపేట లోపల 15,000 జనాభా ఉండొచ్చు, ఇందులోపల అందరికీ అర్హులైనటువంటి వాళ్ళంటే సాధ్యం కాకపోవచ్చు. మీ దృష్టికి 365 దరఖాస్తులు రావడం జరిగింది. ఈ 168 మంది
నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇవ్వంగా మిగతా లబ్ధిదారులు ఎవరైతున్నారో వారికి కూడా ఇండ్లు కేటాయించి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరతా ఉన్నది. ఇప్పటికైనా కానీ నిజమైనటువంటి అర్హులైనటువంటి లబ్ధిదారులకే ప్రతి ఒక్కరికి ఈ ఇల్లు అందజేయాలని చెప్పి మండల రెవెన్యూ యంత్రాంగాన్ని కోరతా ఉన్నాం. తహసీల్దార్ గారు మరోమారు అవసరం అనుకుంటే విచారణ జరిపి ఈ డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను నిజమైనటువంటి అర్హులకే అందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై కాంగ్రెస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన గీత కార్మికులకు ప్రభుత్వ అసైన్డ్ భూమిని ఉపాధి కోసం 5 ఎకరాల 1 గుంట భూమిని ప్రభుత్వ పట్టా చేసి ఇవ్వగా కొందరు వ్యక్తులు భూమిలో పత్తి పంట వేసుకున్నారని గీత కార్మికులు ఆరోపించారు. ప్రభుత్వం గీత కార్మికుల కోసం అందించిన భూమిలో ఈత తాటి వనాలు పెంచుకుని 120 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మళ్లీ కొత్తగా మొక్కలను గీత కార్మికులు పెట్టుకున్నారు. వాటిని కొంతమందితో కలిసి దౌర్జన్యంగా ఈత తాటి మొక్కలు తొలగించి పత్తి పంటను వేసుకున్నారని గీత కార్మికులు అన్నారు. ఈ సందర్భంగా మండల గౌడ సంఘం అధ్యక్షుడు దత్తాత్రేయ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని పరిశీలించి గీత కార్మికులకు న్యాయం చేయాలని ఎంఆర్ఓ శ్రీకాంత్కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. సర్వే నంబరు 119/13 5 ఎకరాల విస్తీర్ణంలో కొన్ని 20-25 సంవత్సరాల నుంచి వీళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి భూమి లోపల ఇప్పుడు వేరే వాళ్ళు దాన్ని సాగు చేసి దాంట్లో ఉన్నటువంటి ఈతవనాన్ని తర్వాత తాటివనాన్ని ధ్వంసం చేసి పత్తి మొక్కలు తర్వాత వాళ్ళు సాగు చేయడం జరిగింది. మరి అటువంటిప్పుడు మన గౌడ సంఘం మొత్తం సభ్యులు వచ్చి ఈరోజు మన ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం 5 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది. మరి ఆ అటువంటి భూములలో ఒక 10-20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భూములలో ఇప్పుడు కొంతమంది దాన్ని మరి సాగు చేసుకోవడం మరి గౌడ సోదరులందరికీ కూడా తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం తొందరగా ఇటువంటి గొడవలు లేకుండా చూసి పరిష్కారం చేయాలని మరి గౌడ సంఘం మండల గౌడ సంఘం తరపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 5 ఎకరాల భూమి 15 సంవత్సరాల నుంచి మా గౌడ సంఘానికి ఆధీనం ఉన్నది. ఆ భూమి గవర్నమెంట్ మాకు పట్టాలు ఇచ్చినది. అది మేము చెట్లు పెంచుకోవడానికి ఇది మొక్కలు పెట్టినాం. తర్వాత కొంతమంది వచ్చి మొక్కలను బీకేసి పత్తి నాటడం చేసినాయి. ఇలాంటి ఇంతకు ముందు కూడా జరిగితే అది కూడా మేము చేసినాం. కానీ ఇప్పుడు దీవికొండ శ్రీనివాస్ అని వాళ్ళ కొడుకు సునీల్ అని దౌర్జన్యంగా తీసుకొచ్చి ఈ భూమి నాది లేకుండా ఆత్మహత్య చేసుకుంటాను నేను కొడతా చేస్తా అన్నట్టు బెదిరింపు చేసుకుంటూ అతను కొంచెం మండలంలో కూడా కొంచెం పలుకుబడి ఉంది. కాబట్టి ఈ భూమి నాదని అక్రమంగా మేము దాంట్లో కోతే మొక్కలను బీకేసిండు. ఆ ఫోటోలో కూడా ఉన్నాయి. ఇప్పుడు వెంకటాపూర్ గ్రామంలో ప్రజలందరూ తెలుసు, ప్రతి ఒక్క కులానికి తెలుసు ఇది గౌడ సంఘానికి సంబంధించిన భూమి ఇది అని తెలిసి చెప్పినా కూడా నాకు పలుకుబడి నేను ఏ చేయని చేస్తా మీరు నన్ను ఏం చేస్తారు అని బెదిరింపు అతనే చేస్తుండ్రు. 100 మంది పోతే 100 కొడతాం చేస్తాం లేకుంటే కేటీఆర్తో పోని చెప్పిస్తా వాళ్ళతో ఇవన్నీ చేసి మా 100 కుటుంబాన్ని నాశనం చేస్తున్నాం. దయచేసి ఎంఆర్ఓ గారు మాది మనవి ఎంచుకొని దయచేసి మాకున్న భూమిని మాకే కేటాయించి మా గౌడ సంఘానికి న్యాయం చేయాలని కోరుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని వేశ్య గృహాలపై ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. తంగళ్లపల్లి మండలంలోని వేశ్య గృహాల్లో దాడుల్లో సిరిసిల్ల రూరల్ సిఐ సర్వర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు ప్రతి ఇంట్లో సోదాలు చేపట్టారు. ప్రతి ఇంటిలోని కుటుంబ సభ్యులు ఆధార్ జనన ధృవీకరణ పత్రాలు పరిశీలించడంతో పాటుగా వారి వివరాలను పోలీసులు నమోదు చేసుకున్నారు. అనంతరం వేశ్య గృహాల నిర్వాహకులకు పోలీసులు కౌన్సిలింగ్ చేపట్టారు. పోలీసుల దాడుల సమయంలో పోలీసులను చూసి రాజు అనే వ్యక్తి పారిపోతుండటం చూసిన పోలీసులు అతన్ని పట్టుకోగా సోదా చేయగా సుమారు 30 జెలిటిన్ స్టిక్స్ లభించగా ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రూరల్ సిఐ సర్వర్ మాట్లాడుతూ తంగళ్లపల్లి మండలం కేంద్రంలోని వేశ్య గృహాలపై దాడులు జరిపామని ప్రతి ఇంటిలో ఆధార్ కార్డులను ఇంటి నంబర్లతో సహా పరిశీలించామని తెలిపారు. ప్రతి ఇంట్లో 4 కంటే ఎక్కువ మంది ఉండకూడదని సూచించామని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి వృత్తిని మానేసి వేరే ఏదైనా జీవనోపాధి చూసుకోవాలని నిర్వాహకులకు ఆయన సూచించారు. కాగా పోలీసుల దాడుల సమయంలో రాజు అనే వ్యక్తి పారిపోతుండగా అతన్ని అదుపులోకి తీసుకుని సోదా చేయగా జెలటిన్ స్టిక్స్ లభించాయని ఆయన తెలిపారు. డాటా రాసుకుంటాం అందరం వెళ్ళి తీసుకొని
హౌస్ నెంబర్ వైజ్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఎంతమంది? తల్లి, తండ్రి, బిడ్డరు. ఈరోజు తంగలి పిల్లలండి ప్రేమ నగర ఇది వాళ్ళు తంగలి పిల్లలండి వ్యవసాయ దాడేసిన మీద పొద్దున్న అందరి యొక్క ఆధార్ కార్డు నెంబర్ సెలెక్ట్ చేస్తున్నాము. హౌస్ నెంబర్ వైజ్గా ఇంటి ఎంత ముందు డాటా కలెక్ట్ చేస్తున్నాము. అంతేకానీ ఒక్కన్నా కానీ ఒక్కరి ఒక్కరు కానీ అమ్మాయి ఏదో పిల్లలు ఇవ్వండి. ఆ ఇంట్లో ఏమో నవ్వే ఉండాలి. అదే ఐదు నూరు ఆరు నూరు అంటే మాత్రం ఒక్కలేదు. ప్రతి ఒక్కడు బస్ తెచ్చుకోవాలి, ఆధార్ కార్డు ఉండాలి. ఓకే, అదేవిధంగా ఇలా రెడీసి అతను రాజు రాజు దొరికిడు పారిపోతున్న పథకం దాని జిల్లా సూచి ఐటమ్ ఇచ్చేస్తుంది. ఓకే, సిరిసిల్ల పట్టణంలోని ఇళ్లలో సబ్మెర్సిబుల్ పంప్ సెట్ల దొంగతనాలకు పాల్పడుతూ ఇతర ప్రాంతాల్లో అమ్ముతున్న దొంగ స్థానికులకు చిక్కాడు. ఈ నెల 14వ తేదీన అర్ధరాత్రి కొత్త బస్టాండ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడి దాదాపు 50,000 విలువ గల మోటార్ ఎత్తికెళ్లారని ఈ రోజు కూడా దొంగతనానికి ప్రయత్నిస్తున్న దొంగను పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఏం దొంగతనాలు చేస్తావు? ఏం దొంగతనాలు చేస్తావు చెప్పు. పొయ్యిలు కూడా వాళ్ళకే అమ్మినావు. ఏమమ్మినావు? పొయ్యి పొయ్యి అది వంట ఇట్లా పెట్టేటి హాస్టల్ బ్యాటరీలు బండ్ల బ్యాటరీలు బ్యాటరీలు తీయాలి. బ్యాటరీలు తీయవా? తీయనమ్మా. ఓన్లీ మోటార్లు దొంగతనం చేస్తావు? చిన్నది తీసుకుంటావు. సలాక ముక్కలు అది సమాన్ ఎక్కడి నుంచి దొంగతనం చేస్తావు? ఈసారి ఇంట్లోకి ఎన్ని చేసిన? మూడు తీసుకుపోయినా అన్న మొత్తం హాస్పిటల్ పక్కకి అమ్ముకున్నా అన్న తీసుకుపోయినా. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కోనరావుపేట మండలంలో కురిసిన భారీ వర్షాలకు గ్రామాల్లోని చెరువులు నిండు కుండల మారడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మరిమడ్ల, వట్టిమల్ల, మామిడిపల్లి గ్రామాల్లో చెరువులు నిండి వాగులు ఉప్పొంగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట, జగ్గరావుపల్లి గ్రామాల మధ్య సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ రాజేందర్ రెడ్డికి వినతి పత్రం అందించారు. అనంతరం సిపిఎం మండల శాఖ కన్వీనర్ గురజాల శ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణానికి విధులు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ గురజాల శ్రీధర్, రైతు సంఘం నాయకులు అశోక్, చింతపల్లి వేణురెడ్డి, ఉపాధ్యక్షులు ఆనందం, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు అయితే ఏ రకంగా ఉన్నాయో రాజుల పైస రాళ్ల పైస అన్న మాదిరిగా గత 7 సంవత్సరాల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి దురదృష్టం ఏంటంటే ఈ బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామం కావచ్చు, జగ్గరావుపల్లి గ్రామం కావచ్చు, అలాగే దుబ్బపల్లి, అలాగే రాజన్నపేట గ్రామాల ఏదైతే ఉన్నదో ఈ పెద్దమ్మ గుడి నుంచి అన్న ఒక నిమిషమే ఈ రాజన్నపేట దుబ్బపల్లి గ్రామాలకు రోడ్ అయితే ఏదైందో జగ్గరావు పెద్దమ్మ గుడితో నుంచి
నిజంగా చెప్పుకుంటే చాలా సిగ్గుచేటు ఈ ప్రభుత్వాలకు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 7 సంవత్సరాల కాలమే చుట్టుపక్కల గ్రామాల సర్పంచులు ఈ రోడ్డు మీద దృష్టి పెట్టి ఎమ్మెల్యే దృష్టి తీసుకోవాలని మా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితం టెండర్ అయిందని చెప్పి పేపర్ ప్రకటనలు ఇవ్వడం కూడా జరిగింది. మాకు ఇక్కడ కొన్ని మా పార్టీ తరఫున మాకు కొన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దాదాపు టెండర్ అయినప్పుడు మరి ఈ పని ఎందు గురించి ఆగుతుంది? ఈ పని ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులకు కానీ ద్విచక్ర వాహనాలకు కానీ ఎడ్ల పనులకు కానీ ఎవరికైనా కానీ ఈ వాన పడితే ఘోరమైన స్థితిలో ఈ దారుణమైన స్థితిలో ఈ రోడ్డు ఉన్నది. కావున ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో, రత్నంపేట సర్పంచ్ కానీ దుబ్బ వరదవేలి సర్పంచ్ కానీ రావణపేట సర్పంచ్ ఎవరైనా కానీ ఎమ్మెల్యే దృష్టి తీసుకోవే క్రమంలో భాగంగా మా ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో భాగంగా మా ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని మా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఎమ్మెల్యే మొండి వైఖరి కూడా ఇది చాలా దురదృష్టకరం. ఇన్ని రోజులే ఇప్పుడు ఇతన వచ్చైనా కానీ దాదాపు 2 సంవత్సరాల కాలం అయిపోయింది. మా బోయినపల్లి మండలంలో కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినా దాకా లేదు. తూతు మాత్రం కొబ్బరికాయలు కొట్టుడు ముహూర్తాలు చేసుడు తప్ప కానీ ఆచరణలకు వచ్చిన దాకా లేదు. ఈ రోడ్డు మీద ఇప్పటికైనా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇది దాదాపు 2 సంవత్సరాలే అని చెప్పి మీరే చెప్పుకుంటారు. టెండర్ అయింది, మా టెండర్ అయినప్పుడు ఎందుకు ఆగుతుంది? మరి ఎవరు ఆపుతారు ఈ పనిని? దయచేసి అది కూడా ప్రజలకు వివరిస్తే బాగుంటుంది. లేకపోతే సిపిఎం పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనకైనా మేము దిగుతాం. చుట్టుపక్కల గ్రామాల ప్రజలైనా మేము ఐక్యం చేసుకుని ఈ రోడ్డు చేసేదానికి కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. రానున్న రోజులలో ఈ రోడ్డు మాత్రం చేయకపోతే చుట్టుపక్కల గ్రామాల సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లును కూడా ముట్టడించేందుకు మా సిపిఎం పార్టీ వెనకడకపోయేది. ఖబర్దారి, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఈ రోడ్డు మీద దృష్టి పెట్టి ఈ ఎమ్మెల్యే గారు త్వరితగతిన నిధులు మంజూరు చేసి ఈ రోడ్డును సీసీ రోడ్డు కానీ డాంబర్ రోడ్డు కానీ ఏదైనా పర్లేదు స్వాగతిస్తాం. ప్రజల తరఫున మాకు ఎక్కడికి వెళ్ళి ఇబ్బందులు తొలగించాలని మా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇవి ఇప్పటి వరకు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.